हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु गोर चिक्कुडुकाय करीनी कोंचेम कोत्तगा चाला ईजीगा एला तयार चेसुकोवालो चूपिस्तानु। वेलकम बैक टू अवर चैनल। मुंदुगा ఒక పావు కేజీ గోర్ చిక్కుడుగాయ తీసుకున్నాను। నీటిగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి। ఒక చిటికెడు పసుపు, చిటికెడు ఒక చిటికెడు ఉప్పు వేసి గోర్ చిక్కుడుగాయ సగం మునిగేంత వరకు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు। ఒకవేళ మీరు తీసుకున్న గోర్ చిక్కుడుగాయ లేతగా ఉంటే ఒకటే విజిల్ సరిపోతుంది। నేను రెండు వేసుకున్నాను। నేను తీసుకునేది కొంచెం ముదిరిపోయింది కాబట్టి ఇలా ఒక ఉడికిన దాన్ని ఒక ప్లేట్ లో వేసుకుంటే మనం ఈజీగా తొందరగా చల్లారుతది। వాటర్ మొత్తం తీసేద్దాం ముందే। ఇప్పుడు ఈ ప్లేట్ లో వేసేస్తే చల్లారినాక దీన్ని ఎలా తెంపాలో చూపిస్తాను। దీన్ని మధ్యలో ఇలా పట్టుకొని గుంజంగానే మొత్తం ఈజీగా వచ్చేస్తది। చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం నార మొత్తం। దీంట్లో మీరు రెండు ముక్కలు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు గోర్చుకుడుగా అనేది ఉడికిపోయింది। చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది। మీకు గోర్చుకుడుగా తెచ్చినప్పుడల్లా ఒక్కసారన ఇలా చేసుకోవాలి అనిపిస్తది। ఇదే విధంగా మొత్తం తెంచి పెట్టుకోవాలి। చూడండి ఎంత నార వెళ్ళిందో। ఇలా మొత్తం తీసేస్తే మనం ఉడకబెట్టి తీసేస్తే పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా తినేస్తారు। ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఒక రెండు ఎండి మిర్చి వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము। ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను। మీరు తీసుకున్న గోర్చిక్కుడుగాయని బట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలని వేసుకోండి। ఒక పది రెమ్మలు వెల్లుల్లి కచ్చాబిచ్చి దంచి వేస్తున్నాను। మీరు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయినా వేసుకోవచ్చు। ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము। ఒక మీడియం సైజ్ది ఒక నాలుగు టమాటాలు వేస్తున్నాను। మీరు ఒక ఐదైనా వేసుకోవచ్చు। మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు మూత పెడితే మనకు టమాటాలు మనకు తొందరగా మగ్గిపోతాయి, చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి। చూడండి ఆయిల్ కూడా వదిలేసింది। వాటర్ అనేది దీంట్లో అసలు వేయదు, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి। మీరు కొంచెం కర్రీ టైప్లో చేయాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తే మీకు కర్రీ అయిపోతుంది। టమాటాలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో గోర్చుకుడుగా వేస్తున్నాను। ఈ ఫ్రై మొత్తం మీరు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి। ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి। కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే తక్కువ చూసి వేసుకోండి। దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు పెడితే చాలు మనకు। చూడండి ఆయిల్ మొత్తం వదిలేసింది। మనకు ఓన్లీ టమాటాలు అనేది ఫ్రై అయితేనే చాలు, ఇవి ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయినాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రై మనకు। ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది। ఒక చిటికెడు గరం మసాలా, చిటికెడు ధనియా పౌడర్, చిటికెడు జీరం మసాలా వేస్తున్నాను। మీరు వేయకున్నా పర్వాలేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఆప్షన్ అది। దీంట్లో కొంచెం ఉప్పు తక్కువైంది వేసుకుంటున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే మన గోర్చుకుడుకాయ కర్రీ। ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ, చపాతితో కానీ రైస్తో కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది। అసలు మీరు ఊహించలేరు ఎంత బాగుందనేది, మీరు చేస్తే కానీ మీకు అర్థం కాదు। తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి। మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।